భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలంలో ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు. ఐటీడీఏ ఆధీనంలో ఉన్న తమ భూముల్లో 365 రోజుల పాటు ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ తాత ముత్తాతల నాటి భూములు సుమారు 72 ఎకరాలు తీసుకుని ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం నమ్మబలికి ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక వలసలు వెళ్లే పరిస్థితి నెలకొందని తక్షణమే ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు సమ్మక్క, మాది గరిమెల్లపాడు గ్రామము, ప్రశాంత్ నగర్ పంచాయత్ సార్, మా సుంచుపల్లి మండలము. మేము గత మా చిన్నతనం నుంచి చూస్తున్నాం, ఐటీడీఏ తోటలో మేము 40-30 రూపాయల కాంచి మేము పనిచేసాము. మా వాళ్ళు దాదాపు వాళ్ళు 2-3 రూపాయించి చేశారు సార్ పని. అట్లా ఉపాధి కల్పిస్తూ వాళ్ళు ఎట్లనే మెల్లగా భూములన్నీ మా అయ్యే 73-2 ఎకరాలు అయితే ఏమేమి జరిగిందంటే అక్కడ మీకు పనులు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అనేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. మా తాతలు తండ్రులు కానించి వాళ్ళు ఏం చేశారంటే మాకు 360 రోజులు జాబులు అంటే జీతాలు కదా మంచిగా వస్తుంది అనేసి గవర్నమెంట్ జాబ్ వస్తుందని భూములు ముద్దర్లేసి ఇవ్వడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం. అప్పుడు మేము ఊహ తెలియని వాళ్ళము, అప్పుడు ఇచ్చారు. అదే కంటిన్యూ చేస్తూ అదే మా లోకం అదే ప్రపంచం అని మొక్కలు పెంచుకుంటా అలా పనులు చేసుకుంటా ఉన్నాం సార్. అక్కడ 40 ఇల్లులు ఉంటాయి, అదే లోకం. ఇక్కడ మాకు సిటీలో తిరగడం అనేది తెలియదు, బయట ప్రపంచం తెలియదు. ఈ రోజున మాకు పని కల్పించడానికి అట్లా అట్లా 50 రూపాయలు కూలి ఇచ్చారు సార్. అట్లనే చేస్తూ ఉంటే బడ్జెట్ లేదు, లాభాలు తక్కువ ఉన్నాయి అనేసి 100 రోజులు పని పెట్టి ఆ 100 రోజుల పనిలో మాకు తెలియదు అక్షర ముక్క రానోళ్ళం కాదు సార్. చదువు సంజలేని వాళ్ళం మేము, దానే నమ్ముకొని బ్రతకటం వల్ల ఏమైంది ఈరోజు లాభం లేదనేసి దాన్ని వాళ్ళు అక్కడ ఏం చేశారో పీఓ కలెక్టర్ కమిషనర్ ఇట్లా ఎందుకు వచ్చింది మాకెందుకు ఇలా పెట్టారని మేము హైదరాబాద్ ధర పోయటం జరిగింది. మన ట్రైబల్ కమిషనర్ని కూడా అడిగాము, మీకేదో న్యాయం చేస్తామన్నారు. ఇదే దివ్య మేడం గారు, మీకు ఇక్కడ జరగదు, మీరు ట్రైబల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళామని చెప్పారు సార్. ఆమె చెప్పిన దాని నుంచి వెళ్ళాము, అక్కడికి వెళ్ళినా ఏం పెద్దగా న్యాయం జరగలేదు. చేస్తాం చేస్తాం ఇదే చేశారు, ఇప్పుడు లాస్ట్ కొత్త ఏం లేదు అనేసి అక్కడ దాన్ని మూత పెట్టడం జరిగింది. ఏం చేసి బ్రతకాలా అనేసి మాకు ఒక ఆలోచన వచ్చి వలసపోయినట్టు కూలీలకు పోతే పొద్దున 8 గంటలకు పోతే నైట్ 10 గంటలకు వచ్చటం జరుగుతుంది. ఇంట్లో పిల్లలు ఇట్లా ఎందు ఇబ్బందులు పడుతున్నారు. భూములు మొత్తం మా గిరిజలయ్యి ఈ భూములలో మాకు పని కల్పించి దయచేసి మా పిల్లల్ని మమ్మల్ని ఆదుకుంటారు అనేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆయన కాలంలో అయినా మాకు కొంచెం 4 మెతుకులు దొరుకుతాయని ఆశిస్తున్నాము. మాకు దయచేసి ఇల్లు లేని వాళ్ళకి కంపల్సరిగా ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ ఇంటి నంబర్లు, మన గృహలక్ష్మి ఇల్లులు అని అంటున్నారు. ఆ ఇల్లు కూడా ఏమైనా సహాయం చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. మేము తిరిగిన చోటంటూ లేదు సార్, మా కాళ్ళ చేపలు అరిగిపోయి అలిసిపోయినాం. ఎవరొచ్చినా మాట్లాడాలంటే మేము ఒక్కటే, విరక్తి పుట్టింది మాకు. ఈ రోజు నేను ఇప్పుడు మీతో ఒక మాట అన్నాను, తప్పుగా మీరు అనుకోవద్దు, ఎందుకంటే అలిసిపోయి ఉన్నాం సార్. మీరు తెలియదు కాబట్టి ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడిందని మీ మనసులో ఉంది, నేను గమనించాను. కాకపోతే చాలా మందికి చెప్పా, మా పరిష్కారం కాలేదు, తింటానికి అన్నం లేదు, మేము రోడ్డుని పడిపోయాము. ఈ రోజు మేము ఆ ఊరు వదిలిపెట్టి ఏరే ఊరు పోయామంటే ఏడుస్తున్నాము. పలాన ఊరు పనికి పోయి చెప్తే మా కంట్లమ్మటి నీళ్ళు వస్తాయి, ఎందుకంటే ఆ రైతుల దగ్గరకు పోయి మేము సారు పొద్దున 8 5 గంటలకు పోతే సాయంత్రం 10 అవుతాం సార్. మేము మా బాధ అలా ఉంది సార్, అక్కడ వాళ్ళకి అందరికి ఎలా ఉందో కానీ తెలియదు కానీ మా ఏడుపు అలా ఉంది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. దయచేసి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వంలో మాకు పని కల్పిస్తారని ఆశించు. ఈ మన ఐటీడీఏ పిఓ గారికి కూడా మాట్లాడి, కలెక్టర్ కూడా మాట్లాడి మాకు ఏదో న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాం. ఇక్కడ ఇళ్ల స్థలాల కోసమని మాకు ఇల్లు లేని వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ కూడా చాలా పోర్టు జరుగుతున్నాయి, చాలా చికాకులు చేస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఇమ్మని అడుగు చెప్తున్నాడు ఆ ముఖ్యమంత్రి. మరి అంత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.